అండి, మన వంటిల్లో ఛానల్ కి స్వాగతం. మనకు రోజు తినే చపాతి బోర్ కొడితే గోధుమ పిండితో వెజిటేబుల్ మిక్సర్ తో ఆవిరి మీద కొంచెం డిఫరెంట్ గా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ కారం ను కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఉప్పు కారం ఆయిల్ గోధుమ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండి అంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి. వాటర్ ని ఒక్కసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా చేతికి మెత్తగా సాఫ్ట్ డోలా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచాలండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా నాని మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు 2 ఉడికించిన ఆలూని తీసుకోవాలండి. ఆలూని ఇలా చేతితో బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలండి. ఈ జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడు 3 పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇలా ఉల్లిపాయ ముక్కల్లో ముందుగానే వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కల నుంచి నీళ్లు ఊరి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి. పసుపు సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుని ప్యాన్ పై మూత ఉంచి ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించడం వల్ల మాడిపోకుండా ఈవెన్ గా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ క్యారెట్లను తురుముకుని ఆ తురుముని యాడ్ చేసుకోవాలండి. అలానే తురుముకున్న క్యాబేజ్ ని కూడా 1/4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ పీస్ ని 1/4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ అవైలబుల్ గా ఉన్న వీలైనంత సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఈ వెజిటేబుల్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ వేయించుకోవాలండి. లేదంటే అడుగున ఉన్న మిశ్రమం మాడిపోతుంది, పైన ఉన్నది సరిగా వేగదు. ఇప్పుడు ఒక చిన్న కట్ట కొత్తిమీరని వీలైనంత సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి. అలానే పుదీనాని కూడా వీలైనంత సన్నగా తరిగి 1/4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ మిశ్రమంలో ఈ కొత్తిమీర పుదీనా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారం ఈ వెజిటేబుల్స్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ముందు సాల్ట్ ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదండి, కొంచెం చూసుకుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారం ని వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత మళ్ళా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. 1 చిటికెడు జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. అలానే 1 చిటికెడు గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి. చాట్ మసాలా వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్ మిశ్రమానికి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందండి. ఒకవేళ మీకు చాట్ మసాలా అవైలబుల్ గా లేకపోతే 1 సగం నిమ్మ చెక్కను జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా పౌడర్స్ అన్ని వెజిటేబుల్ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మరలా కడాయిపై మూత ఉంచుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ వెజిటేబుల్ మిశ్రమానికి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్ మిశ్రమం చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని 1 బౌల్లోని తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఇలా ఉన్నదండి. ఈ గోధుమ పిండిని మరలా బాగా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే గోధుమ పిండి మనకి రోటీలా ఉతుకోవడానికి అంత వీలుగా ఉంటుందండి. ఈ గోధుమ పిండిని ఇలా పొడవుగా చేసుకుని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి 6 ఉండలుగా అయ్యాయండి. ఇప్పుడు ఈ ఉండలు మనం చేతిలోనికి తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ పిండిని మనం లోతుగా గిన్నెలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని ఫిల్ చేసుకోవాలండి. స్టఫింగ్ ఫిల్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా 4 వైపులా మనం సీల్ చేసేసుకోవాలి. ఒకవేళ పిండి ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఉన్న బ్యాటర్ ని తీసేసుకోవాలండి. మనం ఈ స్టఫింగ్ అంతా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా సీల్ చేయాలి. లేదంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ బయటకి వచ్చేస్తుందండి. మొత్తం అంతా సీల్ చేసుకున్న తర్వాత చేతిలోనికి తీసుకుని రౌండ్ బాల్లా చేసుకోవాలండి. ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా లైట్ గా ప్రెస్
ప్రెస్ చేసుకోవాలండి. ఈ గోధుమ పిండిని స్టఫ్ చేసుకున్న తర్వాత కచోరీల్లా ఒత్తుకోవాలి. జనరల్ గా కచోరీల్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదండి, మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయకుండా ఆవిరి మీద ఉడికించుకుని షాలో ఫ్రై చేసుకుంటాం. ఇలా మొత్తం ఈ గోధుమ పిండి ఉండలన్నింటినీ కచోరీల్లా తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ కచోరీల్ని మనం ఆవిరి మీద ఉడికించకుండా డైరెక్ట్ గా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. షాలో ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి బదులు ఆయిల్ నైనా వేసుకోవచ్చు, లేదా బటర్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచోరీల్ని వేసుకోవాలండి. ఈ కచోరీలను ప్యాన్ పై ఒకేసారిగా 2 లేదా 3 ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ కచోరీలను ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ కచోరీలపై మళ్ళా 1/2 టేబుల్ స్పూన్ వరకు వెన్నని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఈ కచోరీని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం అలానే ఎక్కువ బటర్ పడుతుంది అనుకుంటే మనం ఈ కచోరీలను ముందుగా ఉడికించుకోవచ్చు అండి. ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దానిపై వెన్నను అప్లై చేసుకోవాలండి. వెన్న అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచోరీలను పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టే 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక వైర్ స్టాండ్ గాని ఏదైనా ఒక బౌల్ గాని పెట్టుకోవాలి. దాని మీద మనం ముందుగా కచోరీలను పెట్టుకున్న ప్లేట్ ని పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ కచోరీలను మీడియం టు లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే కచోరీలు ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఘీ లేదా బటర్ ని యాడ్ చేసుకుని ఈ కచోరీలను షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆవిరి మీద ఉడికించిన కచోరీలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కచోరీలు చాలా తక్కువ ఆయిల్ తో మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ కచోరీలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం లోపల వెజిటేబుల్ స్టఫింగ్ ని పెట్టాం, బయట గోధుమ పిండిని యూజ్ చేసాము. షాలో ఫ్రై చేయడం వల్ల దానిలో ఉన్న న్యూట్రియన్స్ ఏమి కోల్పోవండి. ఈ రెసిపీ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.